సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1/2 కిలో మటను, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 స్పూన్ల కారం, 1 స్పూను గరం మసాలా, ఉప్పు తగినంత. ముందుగా ప్యాన్ తీసుకొని ఇందులో మటన్ యాడ్ చేసుకున్నామండి. ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలండి. ఇది వేరే స్టవ్ మీదకి టర్న్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. దాల్చిన చెక్క, లవంగా వేసి వేయించుకుంటున్నాను అండి. వేయిపోయినండి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయిన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఉడికించి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకున్నామండి. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకున్నామండి. కొంచెం ఉడికిపోయిందండి. కారం యాడ్ చేసుకున్నాను. మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఇందాక మటన్ ఉడికిచ్చేటప్పుడు కొంచెమే ఉప్పు వేసుకున్నాను కదండి, ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకున్నామండి. మటన్ ఉడికిపోయిందండి. గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మంచిగా ఆయిల్ పైకి తెలిందండి. మటన్ ఉడికిపోయిందండి. కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. మటన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బాయిల్ చేసుకుని వండుకుంటే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.